ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినాన దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని గురించి పరిశుద్ధ గ్రంథములు అనేక మంది గ్రంథకర్తలు దేవుని గురించి, దేవుని యొక్క లక్షణాల గురించి ఏమేమి చెప్తున్నారో కొంచెం ధ్యానం చేద్దాం. కీర్తన సంకీర్తన 99 దావీదు కీర్తన 9 వచనంలో మనం చూసినట్లయితే, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు అని దేవుని యొక్క లేఖను సెలవిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధ దేవుణ్ణి మనము ఆరాధించేస్తున్నాం, పరిశుద్ధ దేవుణ్ణి మనము నమ్ముకొని ఉంటున్నాం. ఇంకా యెషయా గ్రంథం 43:14 కూడా మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునగు మీ విమోచకుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, మన విమోచకుడైన ఇశ్రాయేలు దేవుడు పరిశుద్ధుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ఇంకా యెషయా గ్రంథం 43:15 కూడా ఆ తర్వాత వచనంలో మనం చూసినట్లయితే, యెహోవానగు నేను మీ పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తయగు నేను మీకు రాజును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథం 65:16 కూడా మనం చూసినట్లయితే, దేశములో తనకు ఆశీర్వాదము కలుగజేయవలని కోరువాడు నమ్మదగిన దేవుడు. చూసారండి, మన దేవుడు నమ్మదగిన దేవుడు అని మనం చూస్తున్నాం. ఇందాక మనం కీర్తనాకారుడు చెప్పాడు పరిశుద్ధ దేవుడు అని చూసాం. యెషయా గ్రంథంలో కూడా పరిశుద్ధ దేవుడు యెహోవా మన దేవుడు అని మనం చూసాం. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే నమ్మదగిన దేవుడు అని మనం చూస్తుంటున్నాం. కీర్తన దావీదు కీర్తన 94:1 మనం చూసినట్లయితే, యెహోవా ప్రతీకారము చేసే దేవుడు. మనం చాలామంది మనకు మిత్రులుగా ఉంటారు ప్రారంభ దినాల్లో, తర్వాత రాను రాను మనకి కీడు తలపెడతా ఉంటారు. మనతో స్నేహం చేస్తూ మనకి అపకారం చేస్తూ ఉంటారు, మనకి ఉపకారం చేయడం మానేసి కీడు చేస్తూ ఉంటారు. అలాంటి వారి గురించి మనం చాలాసార్లు ప్రతీకారం చేయాలని, ప్రతీకారం పగతీర్చుకోవాలని ఎంతో చూస్తుంటాం. కానీ దేవుడు అన్నాడు కదా, నువ్వేమి ప్రతీకారం తీర్చుకోవాల్సిన నా సన్నిధిలో మొర్రపెట్టు, నేనే ప్రతీకారం తీర్చుకుంటా. దేవునికి స్తోత్రం. ప్రతీకారము చేయు దేవుడు అని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మన పక్షాన దేవుడు మనకి ప్రతీకారం తీర్చే దేవుడు. మొదటి తిమోతి రాసిన పత్రిక 3:15 కూడా చూస్తే, ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపంలో. ఏ సంఘం అండి ఈ సంఘం? జీవము కలిగిన సంఘము. దేవుడు జీవము గల సంఘంలో ఉంటాడు. అంటే మనం సంఘానికి వెళ్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన సన్నిధిలో మొర్ర పెడుతున్నప్పుడు దేవుడు, దేవుని ఆత్మ మన మధ్యలో సంచారం చేస్తూ ఉంటాడు. అందుకనే జీవము గల దేవుడు, సంఘములో ఉండేవాడు చచ్చిపోయిన దేవుడు కాదు, మృతతుల్యమైన దేవుడు కాదు, ఆయన జీవము గల దేవుడు అని పౌలు తిమోతి రాసిన పత్రికలో సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో కూడా ఉంటుంది, 9:6 ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు మన దేవుడు. దేవుని యొక్క లేఖన భాగంలో ఆదికాండం 17:1 కూడా చూసినట్లయితే, నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. చూసారంటే దేవుని సన్నిధిలో మనం ఎలాగుండాలా? నిందారహితులమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో మనం నిందారహితులంగా ఉండాలంటే ఆయన ఎలాంటి దేవుడైనాడు? సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 37:16 మనం చూసినట్లయితే, యెహోవా కేరూబుల మధ్యను నివసించు ఇశ్రాయేలు దేవా భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. దేవునికి స్తోత్రం. సకల రాజ్యములకు, ఈ దేశంలో ఉంటున్న ఈ ప్రపంచం, యావత్ ప్రపంచంలో ఉంటున్న 242 కంట్రీస్లో అందరికీ కూడా ఆయన సకల రాజ్యములకు
ఆయన దేవుడే అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి యోహాను పత్రిక 4:8 కూడా చూస్తే మనందరికీ తెలిసిందే, దేవుడు ప్రేమస్వరూపి అయిన దేవుడు అని వాక్యము సెలవిచ్చుచున్నది. యిర్మీయా గ్రంథం 32:26-27 కూడా చూస్తే అంతటా యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను. నాకు అసాధ్యమైన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని సందేశాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఆయన వాక్యవాగులు ఏం సెలవిస్తున్నాడంటే సర్వ శరీరులకు ఆయన దేవుడు అంటున్నాడు. ఏమండి, సర్వ శరీరం ఉంటున్నా, అవయవాలన్నీ ఉంటున్నా, అవయవాలు లేకపోయినా సర్వ శరీరులకు ఆయన దేవుడు అని లేఖన భాగంలో సెలవిస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. యెషయా గ్రంథం 54:5 కూడా చూస్తే సకల రాజ్యములకు దేవుడని చూసాం, దేవుడు ప్రేమాస్వరూపి అని చూసాం, సర్వ శరీరులకు దేవుడని చూసాం, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయినాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క ఆ సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, నీకు విమోచకుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు నిన్ను విమోచించే దేవుడు, సర్వలోకమునకు దేవుడు అని పేరంటండి. మంచి టైటిల్ చూసారా, ఎంత గొప్ప టైటిల్ ఆయనకి. చూసారండి లోకంలో ఎంత ఘనమైన పేరు ఉంది చూడండి, సర్వలోకమునకు దేవుడు. సర్వలోకమునకు ఈ విశ్వంతుట్లో ఎన్ని దేశాలు ఉన్నాయో, ఈ ప్రపంచంలో అన్ని దేశాలకు, అంతమంది ప్రజలకు, అన్ని ప్రభుత్వాలకి ఆయన దేవుడే అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:19 కూడా మనం చూసినట్లయితే దేవుడు తన ఐశ్వర్యం కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆయన దగ్గర చాలా ఐశ్వర్యం ఉంది. మన దగ్గరేమో అప్పులు ఉన్నాయి. అప్పులు మనం చేసుకున్నాం, మనం మొర పెడుతుంటాం. మన అప్పులు, మన రుణబాధలు, మన మొర్రలు, మన అవసరతలు, కొత్త కొత్త వస్తువులు కొనుక్కోవాలన్నా, ఉద్యోగం కావాలన్నా, పని కావాలన్నా, మన వెహికల్స్కి కిస్తులు కట్టుకోవడానికి మనకి ఇబ్బంది అవుతున్నప్పుడు ఆ కిస్తులు కట్టాలన్నా దేవుని సన్నిధిలో టెన్షన్లు పడిపోయి ఆయన సన్నిధిలో మొర పెడుతుంటాం. మొర పెడుతున్నప్పుడు ఆయన ఎవరో ఒకరి ద్వారా ఏదో విధంగా ఆయన మనకి, ఆయన బిడ్డలమైన మనం బాధపడడం ఇష్టము లేక, ఆయన ఐశ్వర్యమైన దేవుడు కాబట్టి ఆయన దగ్గర ఉంటున్న ఫండ్స్ మనకు ఆయన పంపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి అనుభవాలు మా దగ్గర చాలా ఉంటున్నాయి. దేవుని బిడ్డారా, బలహీనుడిగా ఉంటున్నా నేను మాట్లాడితే ప్రతి ఒక 5-10 మందికి కనుక దేవుని నమ్ముకున్న బిడ్డలు ఉంటే అక్కడ చిన్న స్థలాన్ని కొని అక్కడ దేవుని కొరకు చిన్న మందిరం కట్టడానికి ప్రయత్నం చేస్తుంటాను. నెమ్మది కొనడానికి కొన్ని రోజులు ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత దాంట్లో మందిరం కట్టడానికి కొన్ని రోజులు ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత దాన్ని కప్పు వేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. దేవా 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 టెన్షన్ పడిపోతూ మొర్ర పెడుతూ ఉంటున్నాడు. మొర్ర పెడుతూ ఉంటున్నప్పుడు దేవుని సన్నిధిలో మా మొర్రలు ఆలకించి ఆయన తన ఐశ్వర్యము చొప్పున మాకు సహాయం చేస్తూ ఉంటాడు, మా మొర్రలకు జవాబిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. నిర్గమకాండం 20:5 కూడా చూస్తే ఏలయనగా నీ దేవుడైన యెహోవా దేవుడను, నీ దేవుడైన యెహోవాను నేను రోషము గల దేవుడను. చూసారండి, మమ్మీ డాడీలు పిల్లల్ని ఏమైనా కొట్టారనుకోండి, భార్యాభర్తలకు ఏమైనా చిన్న గొడవలు వచ్చాయనుకోండి, రోషం వచ్చి ఒకరి మీద ఒకరు అలిగేసి భూమి తినకుండా ఆగిపోతుంటాం. కానీ అది కాదు రోషం అంటే. ఏమండి, దేవుడు యెహోవా, దేవుడని యెహోవా అని చెప్తున్నాడు, నేను రోషము గల దేవుడను, అగ్ని వంటి దేవుడు, పరిశుద్ధ దేవుడు, సర్వ శరీరులకు దేవుడు, సకల రాజ్యములకు దేవుడు. ఏమండి, ఎంత మంచి దేవుడు మనకి లోకంలో ఎక్కడైనా కనబడుతుంటాడైనా,
చూడండి, ఇంకా దేవుని యొక్క వాక్య భాగంలో చూస్తే 99వ దావీదు కీర్తన 8వ వచనం. యెహోవా మా దేవా, మా దేవా, నీవు వారికి ఉత్తరమిచ్చితివి, నీవు వారికి ఉత్తరమిచ్చితివి, వారి క్రియలను బట్టి, వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే, ప్రతీకారము చేయుచునే, వారి విషయములలో, వారి విషయములలో నీవు పాపం పరిహరించు దేవుడనై, పాపము పరిహరించు దేవుడు వైతివి. చూసారండి, పాపము పరిహరించే దేవుడు. దేవుని సన్నిధిలో ఆదివారం గుడికి వెళ్తాం, ఆరాధన చేస్తాం. కొన్ని కొన్నిసార్లు చాలామంది వస్తారు, వాక్యం మధ్యలో వస్తారు, అమ్మ మీరు దేనికి వచ్చారమ్మా, ఆరాధనకు వచ్చారు, దేని ప్రార్థనకు వచ్చామండి అంటూ ఉంటారు. ఆదివారం కూడా ప్రార్థనే, మిగిలిన సోమవారం శనివారంకు ప్రార్థనలే. ఆదివారం వారిని రక్షించిన దేవాది దేవుణ్ణి ఆరాధించడానికి వీళ్ళు రారు. ఆరాధించడానికి వచ్చేవాళ్ళు మొదటి ప్రార్థనకే చాలామంది వచ్చి ప్రభువును ఆరాధిస్తూ ఉంటారు. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే పాపము పరిహరించబడిన వారు ఒక్క పాట కూడా అవ్వక ముందుగానే వచ్చి మోకాళ్ళేసి చేతులు ఎత్తి, దేవా నీ సన్నిధికి వచ్చేసాను, నన్ను విమోచించావు, నేను పాపములు ఉన్నప్పుడు నన్ను ఆకర్షించి నీ వాక్యం ద్వారా నన్ను దర్శించావు, నన్ను రక్షించడానికి నాకు ఒక చక్కటి అవకాశాన్ని చూపించి నా నోటితో నా ప్రతి పాపాన్ని ఒప్పుకొని నీ దగ్గర మారు మనసు పొంది పశ్చాత్తాపపడి బాప్తీసుని తీసుకొని నీ మందిరంలో చిన్న మొక్కగా నాటబడ్డానికి ఒక అవకాశం ఇచ్చావు నాన్నగారు అని చెప్పి ఆరాధించడానికి. ఈ వారం అంతా నన్ను కాచి కాపాడావు, నీకు వందనాలు బాబియా అని ఎంత చక్కగా దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి భర్త యొక్క రాకపోకల్లో, భార్య యొక్క రాకపోకల్లో, పనిపాట్లలో, బిడ్డల యొక్క స్కూల్లో, వారి యొక్క ఆటపాటల్లో దేవుడు కాచి కాపాడేందుకు వందనాలు తెలియజేస్తూ, నా పాపములు పరిహరించకపోతే నేను లోకంలోనే ఉండేదానయ్యా, లోకంలోనే ఉండేవాడినయ్యా అని చెప్పి ఎంతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు చాలామంది ప్రభు బిడ్డలు. ప్రార్థనకు వచ్చేవాళ్ళు మాత్రం ప్రసంగానికి మధ్యలో వస్తారు. పాపము పరిహరించబడిన వారు మాత్రము మొదటి ప్రార్థనకే వచ్చి అన్ని ఆరాధనలో ఉంటున్న 2.5 గంటల ఆరాధనలో అన్ని భాగాల్లో కూడా వారు ఇన్వాల్వ్ అయ్యి ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, సాక్ష్యారాధన ద్వారా, ఆత్మారాధన ద్వారా, కానుక ఆరాధన ద్వారా, ముగింపు ప్రార్థన ఆరాధన ద్వారా అన్ని విషయాల్లో కూడా పాలు పంపులు పొంది ప్రభువును మహింపరిచేవారిగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు పాపం ఒప్పుకున్న ప్రతి ఒక్కరి పాపములను పరిహరించు దేవుడు, దేవునికి స్తోత్రము కలుగును గాక. దానియేలు గ్రంథం 2:47-48 వచనంలో మనం చూసినట్లయితే ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రార్థనలు దేవుడు ఆలకించి మన ప్రార్థనలకు జవాబులుగా ఆయన ఎన్నో కార్యాలు జరిగించి మనకు అప్పుడప్పుడు దర్శనాలు కలిగినప్పుడు మనకి కళల ద్వారా, స్వప్నం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ స్వప్న భావాలను, దర్శన భావాలను, మర్మాలను ఏ విధంగా బయలుపరుస్తుందో మనం చూద్దాం. చూడండి, మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవే సమర్థుడు. రాజు ఈ మర్మములను బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివి. నీ దేవుడు దేవతలకు దేవుడు. చూసారండి, మన దేవుడు ఎలాంటి దేవుడు? దేవతలకు దేవుడును, రాజులకు ప్రభువు. తల్లి, నువ్వు నమ్మిన దేవుడు, సోదరుడా నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు పూజిస్తూ ఆరాధిస్తున్న దేవుడు, మనం నమ్మిన దేవుడు, మనం ఆరాధించబడే, మనతో ఆరాధించబడే దేవుడు పూజార్హుడు. చూసారా, ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజును, దేవతలకు దేవుడును, ప్రభువులకు ప్రభువును, మర్మములను బయలుపరచు దేవుడని. చూసారా, ఎవరెవరో ప్రార్థిస్తారు వారికి దేవుడు చక్కటి దర్శనాలు కళ్ళు చెప్తూ ఉంటారు, వాడు వచ్చి సాక్ష్యం చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు పాస్టర్ గారికి ఆ మర్మాలు అర్థం కావు, సంఘంలో ఉన్న పెద్దలకు అర్థం కావు. చదువు లేని ఒక స్పిరిచువల్ ఉమెన్, మంచి దర్శన భావం కలిగిన ఒక స్త్రీ అయ్యగారు, పలానా సిస్టర్ గారికి వచ్చిన దర్శనం దానికి వచ్చిన అర్థం ఇదండి అని చెప్పి అందరిలో చక్కగా దర్శన భావాన్ని తెలియజేస్తూ ఉంటుంది. మర్మములను బయలుపరచు దేవుడు. చూసారండి, మనం దేవుల్లో ఎంత లీనమైపోతామో, ఏ విధంగా కాన్సన్ట్రేషన్తో, ఏకాగ్రతతో భక్తి చేస్తామో, అలాంటి సమయంలో దేవుడు మనకి మంచి మర్మాలు, మర్మములను తెలియజేస్తూ ఉంటాడు. మర్మాలను బయలుపరిచే కృపలు కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం.
కారణం ఏంటంటే ఆయన మర్మములను బయలుపరచు దేవుడు. దేవునికి స్తోత్రం. నిర్గమాకాండం 15వ అధ్యాయము 11వ వచనంలో కూడా మనం చూస్తే యెహోవా వేల్పులలో నీ వంటివాడు ఎవరు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయువాడవు. దేవునికి స్తోత్రం. మన దేవుడు అద్భుతములు చేయువాడండి. నీవు భయంకరమైన స్థితిలో ఉంటావు, అనారోగ్య స్థితిలో ఉంటావు, నీవు అనవసరమైన ఖర్చులు పెట్టుకోవడానికి దగ్గరుంటాయి, కానీ దేవునికి ఇవ్వడానికి మాత్రం నీ దగ్గర డబ్బులు ఉండవు. అలాంటి సమయంలో అనుకున్న రీతిగా నీకేదైనా ఒకవేళ ఏదైనా వ్యాధి, ఏదైనా ఒక భయంకరమైన రోగం నీకు సంక్రమించిందనుకో, కొన్నిసార్లు నీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు. అలాంటి సమయంలో దేవుని మందిరానికి వచ్చి దేవుని సేవకుడికి చెప్పి ప్రార్థించేయమని చెప్తుంటావు. సంఘం అంతా కూడా నీ గురించి కన్నీరు గారుస్తూ ఉంటారు. డబ్బులు ఎక్కడెక్కడ దొరకాలో అన్ని చోట్ల ప్రయత్నం చేస్తావు, అన్ని చోట్ల నీకు నెగిటివే సంభవిస్తూ ఉంటుంది. కానీ మరలా వచ్చి అయ్యా డబ్బులు చూసుకొని ఎక్కడ దొరకలేదు నాకు, నా రోగం ఇదైపోతుంది, నా గురించి ప్రార్థన చేయండి, ఏమవుతుంది, నా పిల్ల ఏమైపోతారు, నా భర్త ఏమైపోతారు, నా భార్య ఏమైపోద్ది అని చాలామంది వేదనకు గురవుతుంటారు దేవుని బిడ్డలారా. కానీ అలాంటి సమయంలో విశ్వాసాన్ని బట్టి ఇంటికి వెళ్ళిపోయి ప్రభువా నా పనింతేనా, నేను చనిపోతే నా భర్త ఏమైపోతాడు, నా భార్య ఏమైపోద్ది, నా బిడ్డలు ఏమైపోతారు, నా అన్నదమ్ములు నాచిపోతారు, నా కుటుంబం ఏమైపోద్ది, ఇప్పటి వరకు ఇంకా బిడ్డలేకు దారిలో రాలేదు ప్రభు అని ఎంతో వాపోతుంటారు. అలాంటి సమయంలో ఒక అర్ధరాత్రి వేళలో నువ్వు పడుకున్న సమయంలో ఆయన నీ కౌగుల్లోకి తీసుకొచ్చి బిడ్డ నా మీద విశ్వాసం ఉంచు, నేను నీ పట్ల ఒక మిరాకిల్, ఒక అద్భుతం చేస్తా, నీ కొరకు నేను నా ప్రాణాన్ని పెట్టాను, నిన్ను స్వస్థపరచలేనా, నువ్వు నన్ను ఎందుకు నా సన్నిధిలో ఎందుకు నువ్వు విశ్వాసించలేకపోతున్నావు అని దేవుని సన్నిధిలో ఒక్క చక్కటి అభయాన్ని ఇస్తాడు. ఆయన అద్భుతాలు చేస్తుంటాడు. పరిశుద్ధ గ్రంథములో ఎన్నో అద్భుతాలు, ఎన్నో వేలు వేలు అద్భుతాలు చేసిన దేవుడు నీ విషయంలో ఒక చిన్న రోగాన్ని నుంచి నీకు నివారణ కలుగ చేయలేడా దేవుని బిడ్డ? ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఇంకా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే యోనా గ్రంథం 1:9 కూడా చూస్తే అక్కడ యోనా చెప్తున్న మాటలు చూడండి. యోనా గురించి ఆయన ఒక చోటకి వెళ్ళమంటే మరొక చోటకు పారిపోతున్న యోనా విషయం దేవుడు ప్రపంచమంతటి మీద కూడా చాలా భయంకరమైన తుఫాను పుట్టించాడు. ఆ తుఫానుకి వాడ అతలాకుతలం అయిపోతుంది. వాడలో ఉంటున్న ఆ భయంకరమైన ఆ వస్తువులన్నీ కూడా ఆ నీటిలో పడేస్తున్నారు సముద్రంలో. అయితే వారు చీట్లు తీయగా యోనా మీద చీటు వచ్చింది. యోనాను అడుగుతున్నారు, ఓయి నిద్రపోతా, నువ్వెవరు, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నప్పుడు యోనా గ్రంథం 1:9 అతడు వారితో ఇట్లా నేను హెబ్రియుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయైనా ఆకాశమందుండు దేవుడయున్న యెహోవాకు నేను భయభక్తులు గలవాను. యెహోవా దేవుని యందలి భయభక్తులు గలవాణ్ణయ్యా అని వారితో చెప్తున్నాడు. అంతేకాదు నన్ను బట్టే ఈ తుఫాను ఈ విశ్వం అంతట్లో కూడా ఈ యొక్క సముద్రం అంతట్లో కూడా వచ్చింది, కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, నా అవిధేయతను బట్టే ఇదంతా సంభవించింది అని చెప్తుంది. తన గురించి చెప్పాడు, తన అడ్రస్ చెప్పాడు, తను నమ్మిన దేవుని గురించి చెప్పాడు. ఆకాశమందుల దేవుడు, పరలోకమందుల దేవుడు, ఏమండి, ఇలాంటి గొప్ప దేవుని గురించి మనం ఇప్పటి వరకు ధ్యానం చేసుకున్నాం. ఇంకా యెషయా గ్రంథం 45:18 కూడా మనం చూసినట్లయితే ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవాయే దేవుడు ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి దాన్ని స్థిరపరిచిన. దేవునికి స్తోత్రం. ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవాయే దేవుడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత చక్కని మాటలు విన్నాం.
దానియేలు గ్రంథం 3:28 కూడా మనం చూసినట్లయితే నెబుకద్నెజరు షడ్రకు మేషకు అభిజ్ఞయన వారలారా వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వీరి దేవుడు పూజార్హుడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడైన యెహోవా రోషము గల దేవుడు, పరిశుద్ధ దేవుడు, అగ్ని వంటి దేవుడు, సైన్యములకు అధిపతి, సృష్టికర్త, ఆయన సకల రాజ్యములకు దేవుడు, సర్వ శరీరులకు దేవుడు, సర్వోన్నతులైన దేవుడు. 17:1 కూడా మనం ఆదికాండంలో చూసినట్లయితే చక్కటి మాట, సర్వశక్తి గల దేవుడును అని చెప్పిన దేవుడు పూజార్హుడు అంటండి. ఎవరు చెప్తున్నారు? ఒక అన్య రాజు, నెబుకద్నెజర్ అనే రాజు చెప్తున్న మాట. వీరు నమ్మి వీరు ప్రార్థన చేస్తున్న వీరు దేవుడే పూజార్హుడు, ఆరాధనకు యోగ్యుడు అని చక్కటి సాక్ష్యం మనం విన్నాం. 29:9 కూడా మనం చూస్తే కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను. ఏదనగా ఒక రూల్ ఒకటి పెడుతున్నాను. ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు అని వాక్యంలో సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. రాజుగారు ఇచ్చిన స్టేట్మెంట్ అండి. చూసారా, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడు కూడా లేడు అని వాక్య భాగంలో దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. మొదటి సమయం 2:2 ఆఖరిగా యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు. నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. సమూయేలు ఎంత చక్కగా రాస్తున్నాడు చూడండి. మన దేవుని యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఎవరు లేడు, ఒకడు లేడు, మరి ఏ దేవుడు లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏది కూడా లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ఆయన క్రియలను పరీక్షించువాడు. అనంత జ్ఞానియగు దేవుడు నీ క్రియలు, నా క్రియలు, మన క్రియలు, మనందరి క్రియలను పరీక్షించు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు దేవుని గురించి ఆయా గ్రంథాల్లో, 26 గ్రంథాలు ఏ విధంగా రాయబడిందో కొంత మట్టుకే మనం చూసాం. ఇలాంటి దేవుడు నీకు కావాలా? ఈ దేవుని నమ్ముకున్నావా? ఈ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తున్నావా? ఈ దేవుని వాక్కును నువ్వు ధ్యానిస్తున్నావా? నీకు అనుకూలమైన సమయంలో దేవుణ్ణి మొరపెట్టుకున్నావా? ఈ దేవుడే నిజమైన దేవుడు నువ్వు విశ్వసిస్తున్నావా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని వాక్య భాగంలో సెలవిస్తున్నాడు. ఆయన ఆది అందున్న దేవుడు ఇప్పుడు కూడా నీతో ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు వాక్కు ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో మాట్లాడు. యెహోవా వాక్యము అబ్రహామునకు ప్రత్యక్షమై అని ఉంటుంది అక్కడ. దేవుని యొక్క బిడ్డలారా, నీకు కూడా ఇప్పుడు దాకా ఈ యొక్క టీవీ స్వరం ద్వారా, ఈ యొక్క ఛానల్ ద్వారా దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్న ఈ మాటలు దేవుని మాటలు సుమా, దేవుడు మాట్లాడుతున్నాడు నాతోటి అని నువ్వు విన్నట్లయితే నువ్వెంతో చక్కటి ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. నువ్వు వినకుండా నువ్వెంతో నెగ్లెక్ట్ చేసినట్లయితే దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత నీకు కలగదు. కాబట్టి వాక్యాన్ని వింటున్నాం మనం అందరం కూడా. ఎక్కడైతే ఉన్నామో అక్కడ మీ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ఈ దేవుడు గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, బలవంతుడైన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, నీకు విమోచకుడు, ఆయన ప్రతీకారము చేయి దేవుడు, సకల రాజ్యములకు దేవుడు, ప్రేమాస్వరూపైన దేవుడు, సర్వశరీరులకు దేవుడు, సర్వలోకములకు దేవుడు అని పేరు, ఐశ్వర్యము గల దేవుడు, రోషము గల దేవుడు, పాపము పరిహరించు దేవుడు, మరుగైన మర్మములను బయలుపరచు దేవుడు, సైన్యములకు అధిపతి, అద్భుతములు చేయవాడు, ఆకాశమందుల దేవుడు, ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుడు, మరి ఏ దేవుడు లేడు, ఈ దేవుడే పూజార్హుడు. దేవుని బిడ్డలారా, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ దేవుడు నీకు కావాలా? ఒక్కసారి నీ హృదయంలోకి ఒక్కసారి ఆహ్వానించు. దేవా, ఇలాంటి దేవుడు అయిన నీవు, నేను మిమ్మల్ని అంగీకరిస్తున్నా. ఇప్పటికే నా జీవితంలో సంవత్సరాలు గతించిపోయాను నాయన,
ఈరోజు మిమ్మల్ని అంగీకరిస్తున్నా, నువ్వు నాకు కావాలి, నీతో నేను చెలిమి చేయాలి, స్నేహం చేయాలి, నీతో నడవాలి, నీతో సాగాలి, నిన్నే పూజించాలి, నిన్నే ఆరాధించాలి, నిన్నే కొనియాడతాను ప్రభా, నా హృదయంలో రా, నా పాపాలు ఒప్పుకున్నాను, నా పాపంలో పరిహరించు, నాకు విమోచించు, నన్ను విమోచించి మంచు విడిపోనట్లుగా నీ అతిక్రమలను మబ్బు తొలగిపోనట్లు నీ పాపలను కడిగివేశానంటున్నాడు ఆయన. నువ్వు ప్రార్థన చేస్తే 1:9 మొదటి యోహాను పత్రిక 1:9 మన పాపములు మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు సమస్త దుర్నీతి నుంచి మనలను ఆయన పవిత్రపరచును అని వాక్యంలో సెలవిస్తున్నాడు. ఈరోజు ఎవరైనా యేసు ప్రభువుని మీ హృదయ రక్షకుడిగా అంగీకరించినట్లయితే మీ గురించి నేను ప్రార్థించబోతున్నాను. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమా స్వరూపైన దేవ, రోషము గల దేవ, సకల రాజ్యములకు దేవ, సైన్యములకు అధిపతి, పూజారుహుడా, మర్మములను బయలుపరచు దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. బలహీనుడనైన నేను మీ సన్నిధిలో నిలబడడానికి కూడా యోగ్యత లేని నాకు 1982 నన్ను విమోచించావు, నన్ను ఆకర్షించావు, నన్ను రక్షించావు. నీ వాక్యం ద్వారా నన్ను దర్శించి నా పేరుని జీవ గ్రంథంలో లిఖించి దత్తపుత్రాత్మను నాకు అనుగ్రహించి కుమారత్వపు హక్కును నాకు ఇచ్చి నీ సొత్తుగా యువరాజుగా నన్ను చేసుకొని పరిశుద్ధుడుగా నీతిమంతుడుగా నన్ను చేసుకొని ఎలాగైతే నన్ను రక్షించుకున్నావో అలాగే ఈ వాక్య ప్రత్యక్షతను విన్న ప్రతి ఒక్కరూ, వాక్య స్వరాన్ని విన్న ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని అంగీకరించి మీ కొరకు సాక్షులుగా ఎవ్రీడే ప్రతి దినం కూడా నిలబడలాగిన సాయం దయచేయండి. మీ కృపతో వారిని నింపండి, మీ బలమైన వాక్యంతో వారిని దర్శించండి. వారి రాకపోకల్లో, వారి బిడ్డల చదువుల్లో, వారి సమస్యల్లో, వారి రుణబాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, చిక్కుల్లో మీరే తోడుండి సహాయం దయచేయండి ప్రభా. వారుకుంటున్న రోగాలు, వారుకుంటున్న రుణబాధలు, వారికి ఇంకా ఎలాంటి కోర్టు తగాదాలు, స్థల విషయంలోన ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి మీ బిడ్డలకు, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డలకు కూడా చక్కటి విడుదల కలిగజేయండి ప్రభువా. నాయనా, మా ప్రార్థన మీరు ఆలకించండి. మా ప్రార్థన నాయనా వారికి చక్కటి ఆదరణగా ఉండలేకన సహాయం తెచ్చింది. మీకే స్తోత్రాలు నాయనా, నాయనా, నాయనా. ఎన్నో సంవత్సరాలు బట్టి నాయనా, 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 మీరు మా అందరిని దర్శించాలని చూస్తున్నారు. ఈరోజు అనుకోకుండా చాలామంది అనేక సార్లు మిమ్మల్ని గురించి విని ఉండవచ్చును ప్రభువా. అయితే ఈరోజు ఒకవేళ ఎవరైనా ఇప్పుడు వరకు విని మిమ్మల్ని అంగీకరించకుండా ఉన్నట్లయితే, ఈరోజు ఎవరైనా అంగీకరిస్తున్నట్లయితే వారి పేరు మీ జీవ గ్రంథంలో లిఖించండి నాన్నగారు. మీకు వందనాలు ప్రభువా. వారు మీ ప్రియ బిడ్డలుగా నమోదు చేయబడరు, కూతుళ్ళు, కుమారులు అని పేరు, నూతన పేరు వారికి పెడతానన్నావు ప్రభువా. మీ బిడ్డలుగా ఉండడానికి తను ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ ఆయన నామంలో విశ్వసించి వారందరికీ అధికారము, తన కుమారులుగా ఉంటకు అధికారం ఇస్తారన్నావు ప్రభువా. అందుని బట్టి మీకు స్తోత్రాలు తెలుస్తూ బిడ్డలందరికీ ఎవరికైనా మనశ్శాంతి లేకపోతే మనశ్శాంతి దయచేయండి, నెమ్మది దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, ఆయుష్ దయచేయండి. మీకే స్తోత్రాలు, వందనాలు తెలుస్తూ చిన్న ప్రార్థన దీవించి కాపాడమని యేసు నామములు అడుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఎవరికైనా, మీలో ఎవరికైనా ప్రార్థించాలని అవసరత ఏమైనా ఉన్నట్లయితే కింద ఉంటున్న మా ఫోన్ నెంబర్స్కి మీరు తెలియజేయండి. మీ గురించి ప్రార్థన చేస్తుంటాం. విజయవాడలో చిన్న చిన్న ప్రాంతాల్లో మాకు చిన్న చిన్న పరిచయలు, ప్రార్థనా పరిచయలు ఉన్నాయి. మేమందరం కలిపి మీ గురించి ప్రార్థన చేస్తాం. తప్పకుండా మీరు మాకు కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్స్కి మీరు ప్రార్థన ఫోన్ చేసి మమ్మల్ని కలవడానికి ప్రయత్నం చేయండి. మీ అందరికీ వందనాలు. ప్రభు యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండనుగాక. ఆమేన్.